हेलो आइकॉन इंडिया फॉलोअर्स आइकॉन इंडिया ग्रूप वन प्रीलिम्स अलागे ग्रूप टू कोसम ऑनलाइन क्लासेस नी प्रोवाइड चेस्तां दीन तो पाटू जनवरी फर्स्ट 2020 नुंची कूडा रेग्युलर गा करंट अफेयर्स अनेदी ऑनलाइन क्लासेस लो मीक अंदिस्ता हुंदी ई क्लासेस मीक कावाली अनि अनुकुंटे ऑनलाइन लो मीर सब्सक्रिप्शन तीसुकोवाली अनि अनुकुंटे మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ ఇంపార్టెంట్ టాపిక్ అని అంటే జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? జల్ జీవన్ మిషన్ ఏం చెప్తుంది ఈ మిషన్, దీనిని గురించి కరెంట్ అఫైర్స్లో ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఇది ఒక సంక్షేమ పథకం. ఈ పథకాన్ని అమలు చేసేందుకు, ఈ పథకాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు గాను ఎవరైతే కోవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకి తిరిగి వచ్చినటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంటే మైగ్రెంట్ లేబర్గా ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళి తిరిగి మళ్ళీ సొంత ప్రాంతాలకు వచ్చినటువంటి కార్మికులు ఎవరు వారు అనంటే నైపుణ్య అంటే స్కిల్డ్ కార్మికులు, అలాగే నైపుణ్య కార్మికులతో పాటు సెమీ స్కిల్డ్ కార్మికులు వీరిని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంది. దేనికోసం వీరిని ఉపయోగించుకోవాలి, వీరికి ఉపాధి కల్పించాలి అని ఎవరు చెప్తున్నారు అని అంటే ఈ జల్ జీవన్ మిషన్ కోసం ఈ నైపుణ్య అలాగే సెమీ నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ కోవిడ్-19 కారణంగా ఇతర దేశాల కోసం వలస వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారిని, వారి నైపుణ్యాలని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎవరు చెప్తున్నారు ఇది అని అంటే జల్ శక్తి మంత్రిత్వ శాఖ చెప్పడం జరుగుతుంది. ఏంటి జల్ శక్తి మంత్రిత్వ శాఖ? మరి జల్ శక్తికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది అని అంటున్నాం. దీనిని రెండవసారి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే 2019లో మరొకసారి అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎవరు మంత్రిగా ఉన్నారు జలశక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించి అనంటే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. ఎవరు? గజేంద్ర షెకావత్ ఉన్నారు. ఓకేనా? ఇక దీనికి సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఎవరున్నారు అని అంటే ఈ శాఖకి సంబంధించి లాల్ కటారియా ఉన్నారు. ఓకేనా? ఈ ఇద్దరు కూడా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి, జలశక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అలాగే సహాయ మంత్రిగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్కి నైపుణ్య సెమీ నైపుణ్యానికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకొని ఈ పథకాన్ని పూర్తి చేయాలి అని అనుకుంటుంది. మరి ఏంటి ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఏంటి అని అంటే ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎందుకోసం తీసుకొస్తున్నారు అని అంటే భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పైప్ లైన్స్ ద్వారా నీరును అందించాలి అని చెప్పేదే ఈ పథకం. పైప్ లైన్స్ ద్వారా నీటిని అందించాలి అని చెప్పేసి ఈ జల జీవన్ మిషన్ అనేది భావిస్తూ ఉంది. ఎవరికంటున్నాం? గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అని అంటున్నాం. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఇళ్ళను కలిగి ఉండి ట్యాప్ కనెక్షన్ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేటువంటిదే ఈ మిషన్. ఓకేనా? జల్ జీవన్ మిషన్. మరి ఎప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఈ ట్యాప్స్నన్నింటినీ కంప్లీట్ చేసి వాటర్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే 2024 వరకు ఈ మిషన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారు జల్ జీవన్ మిషన్ని. మరి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా
ఎంతమంది ఉన్నారు అనంటే 19.4 కోట్ల మంది, కోట్ల ఇల్లు ఇల్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి హౌసెస్ అని చెప్పేసి గుర్తించారు. ఇందులో ట్యాప్ కనెక్షన్స్ ఉన్నటువంటి హౌసెస్ ఎన్ని అని అంటే, ఇప్పటి వరకు ఈ మిషన్లో సంబంధం లేకుండా, ఈ మిషన్తో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాలలో ట్యాప్ కనెక్షన్స్ ఉన్నటువంటి హౌసెస్ ఎన్ని అని అంటే 3.23 కోట్ల హౌసెస్కి ఇప్పటి వరకు ట్యాప్ కనెక్షన్స్ అనేది ఉంది. ఇక రిమైనింగ్ ట్యాప్ కనెక్షన్స్ లేనటువంటివి అన్ని ఇంకా అనంటే 15.81 కోట్ల హౌసెస్కి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనంటే, ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఏం చేస్తున్నారు అనంటే, ఈ జల్ జీవన్ మిషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఈ పథకం ద్వారా ఇన్ని కోట్ల ఇళ్ళకి త్వరలో అంటే 2024 కల్లా నీటిని అందించబోతున్నారు. మరి ఎంత నీటిని అందించాలనుకుంటున్నారు పర్ డే అనంటే 55 లీటర్ల నీటిని అందించబోతున్నారు. ఎంత? 55 లీటర్ల నీటిని అందిస్తాము అని చెప్పేసి ఈ మిషన్ చెప్తూ ఉంది. మరి ఈ మిషన్కి సంబంధించి, జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇక్కడ COVID-19 కారణంగా సొంత ప్రాంతాలకి తిరిగి వచ్చినటువంటి కార్మికుల నైపుణ్యాలను వినియోగించుకొని ఈ పథకాన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఎందుకు ఈ COVID-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి కార్మికులను తీసుకుంటున్నారు అనంటే, వీరంతా కూడా ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితులు బాగులేవు కాబట్టి వీరు తిరిగి వచ్చారు కాబట్టి వీరికి ఉపాధి అనేది కల్పించాలి. వీరు ఎవరు? స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ కాబట్టి వీరికి ఉపాధిని కల్పించాలి. ఇక్కడ పైప్ లైన్లతో ఉన్నటువంటి వర్క్ కాబట్టి కొంత నైపుణ్యం అనేది అవసరం. దీని ద్వారా మిషన్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడంతో పాటు వీరికి ఉపాధి అనేది లభిస్తూ ఉండడానికి, లభించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. అయితే వీరి నైపుణ్యాలను వాడుకునేందుకోసం అని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి సమర్థవంతంగా దీన్ని నిర్వహించేందుకోసం ఈ జల మంత్రిత్వ శాఖ ఏం చేసింది అనంటే, రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే COVID-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి వలస కార్మికులు ఉన్నారో, మైగ్రేంట్ లేబర్స్ ఉన్నారో, వారికి సంబంధించినటువంటి నైపుణ్యాలను, సెమీ స్కిల్ వర్కర్స్ని మీరు వినియోగించుకోండి ఈ పథకం కోసం అని చెప్పేసి చెప్తా ఉంది. ఓకేనా? మరి దీనికి సంబంధించి నిధులు ఎంత కేటాయించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అంటే, ఈ ఏడాది, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎంత అనంటే 12,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకేనా? ఇక ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ఉందో, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏం చేసింది అనంటే, 760,750 కోట్ల రూపాయలను కేటాయించాలని సూచించింది. ఇది దేనికోసం అనంటే, తాగునీరు అలాగే పారిశుద్ధ్యం, ఈ రెండింటికి సంబంధించి పారిశుద్ధ్యం. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంత డిసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఎంత నిధులు ఇప్పుడు తాగునీటి కోసం కేటాయిస్తారు అనే దానికి సంబంధించి. సో ఇలా ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి. ఇక ఈ COVID-19 కారణంగా కార్మికులకి సంబంధించి, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి సంబంధించి ఏం చేసింది ప్రభుత్వం, ఎలాంటి చర్యలు తీసుకుంది ఉపాధిని కల్పించేందుకు అనంటే, మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి మన్రేగా, ఏదైతే నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి గ్యారంటీ స్కీమ్ ఉందో దానికి సంబంధించి కూడా, మన్రేగాకి సంబంధించి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా నిధులను కేటాయించింది. ఎంత కేటాయించింది ఫస్ట్ అనంటే, ఫస్ట్ 60,000 కోట్లను కేటాయించింది, ఆ తర్వాత 40,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేనికి అని అంటున్నాం, ఇది జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఇలా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేటాయించినటువంటి నిధులు ఎంత, మొత్తం 100,000 కోట్లు. సో ఇలా 100,000 కోట్లకి సంబంధించినటువంటి దీంతోపాటు ఇప్పుడు కార్మికులకి ఉపాధి కల్పించేందుకోసం అని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేసేందుకు, ఈ పథకాన్ని నిర్వహించేందుకు కేటాయించినటువంటి బడ్జెట్ని కూడా ఇప్పుడు వలస కార్మికులు
తిరిగి వచ్చినటువంటి మైగ్రేట్ లేబర్కి ఉపాధి కల్పించేందుకు వినియోగించవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు మరి ఇది మొత్తం అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబోతున్నటువంటి పథకం. అయితే ఈ పథకానికి సంబంధించి ఫండ్ కేటాయింపు అనేది కేంద్రం ఎలా చేస్తుంది రాష్ట్రాలకు అనంటే, దీన్ని మూడు భాగాలుగా గుర్తుంచుకోవాలి మనం. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, దీనికి ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఎలా ఉంటుంది ఫండ్ అనేది అనంటే, కేంద్రం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 90% ఇస్తూ ఉంటుంది, 10% ఏమో ఈశాన్య రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక కేంద్రం రాష్ట్రాలకి సంబంధించి చూస్తే 50-50 రేషియోలో ఫండ్ కేటాయింపు అనేది ఉంటుంది కేంద్రం, అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించి. ఇక పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో, అక్కడ 100% కూడా నిధులను సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాలను కూడా మీరు ఫండ్ కేటాయింపు అంశాలను కూడా ప్రత్యేకంగా ఈ జల్ జీవన్ మిషన్కి ఎలా కేటాయించబోతున్నారో గుర్తుంచుకోండి. సో ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి పేద ప్రజలు వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఈ పథకంలో, జల్ జీవన్ మిషన్ పథకంలో జల శక్తి మంత్రిత్వ శాఖ ఏం చెప్తుంది అనంటే, నైపుణ్యం సెమీ నైపుణ్యానికి సంబంధించినటువంటి కార్మికుల సేవలను వినియోగించుకోండి అని చెప్తుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పైప్లైన్ల ద్వారా మంచినీటిని అందించబోతున్నారు కాబట్టి ఎన్ని గ్రామాలలో ఎన్ని ఇళ్ళకి మంచినీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది అనంటే, సుమారు 15.8 కోట్ల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ళకి నీటిని అందించాల్సి ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఈ పథకం ఎప్పటి వరకు పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే 2024 వరకు భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రజలకి పైప్ లైన్ల ద్వారా నీటిని అందించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిధులు ఎంత కేటాయించారు ఈ ఏడాది అనంటే, ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి 12,000 కోట్లు, అలాగే 15th ఫినాన్షియల్ ఇయర్స్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి 760,750 కోట్లు ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం తాగునీటికి కోసం కేటాయించారు, తాగునీటికి ఎంత ఇస్తారు అనేది బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? ఇక రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఇక దీంతో పాటు ఈ మొత్తం పథకానికి సంబంధించి, జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి ఈ మొత్తం పథకంలో ఎంత ఖర్చు చేయబోతున్నారు అనంటే, 300,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని మొత్తం కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. జల జీవన్ మిషన్కి సంబంధించి, జల శక్తి మంత్రిత్వ శాఖకి సంబంధించి, అలాగే కోవిడ్-19 కారణంగా తిరిగి వచ్చినటువంటి వలస కార్మికుల ఉపాధికి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి క్లాసెస్ ఫుల్ లెంత్ కావాలనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 6301468465. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.